ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి, నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను. పద పద ముందు వీడియో సంగతి చూడు, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం మిగిలే, అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అది కాదు, మా డాడీ నేను మమ్మీ వెళ్ళాం ఫ్లైట్ ట్రిప్ విత్ విఐపి దర్శనం టికెట్స్. మీ డాడీ నువ్వు మమ్మీ వెళ్ళా నన్ను, మరి అందులో విఐపిలు ఎవర్రా? అలాగే ఎవడ పడతాడికి ఇచ్చేస్తాడట్రా విఐపి టికెట్లు? మా డాడీ ఎమ్మెల్యే రికమెండేషన్ చేసి తెప్పించాడు. దర్శనం ఎలాగైందో తెలుసా? మేము ఎక్కడ ఉంటే ఇక ఎక్కడ వెంకటేశ్వామి. ఏటి ఏడు ద్వారా లోపలికి తీసుకెళ్ళిపోయా? మరి ఏటనుకున్నా, ఆరు దాటిసాం, ఇంకొకటే ఉంది, అందులోకి పంతులు తప్ప ఇంకెవరు వెళ్ళకూడదట. మహేష్ గడ నాన్న డబ్బున్నాడు కదరా బాబు, ఎన్ని ద్వారాలైనా దాటించేస్తాడు. ఈ పాలపెట్ట రంగు దారి పొండలు లేవటే, రేపు పొద్దుడికి వస్తాయన్నారు. పోన్లేండి, రేపు పొద్దున్న తెచ్చుకుంటానులేండి, క్యారేజ్ ఇటు ఇవ్వండి. సార్ గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నాడు. ఏడ్ చేస్తున్నాడు? ఏమో, సాయంత్రం నుంచి ఆ స్లాబ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ కూర్చునే ఉన్నాడు. స్లాబ్ వైపు చూస్తున్నాడా? కొంప తీసి బొక్కెట్సాడు ఏటి. ఎరా ఏంటలా పైకి చూస్తా కూర్చున్నావు? ఏం లేదు నాన్నగారు. కాలేజీలు ఎప్పటి నుంచి తీస్తారో కనుక్కున్నావా? కనుక్కున్నాను నాన్నగారు, ఇంకో రెండు నెలల్లో తీసేస్తారట. ఇంకా రెండు నెలలు భరించాలా నిన్ను? రెండు నెలలే కదా నాన్నగారు, ఎంతసేపు? కళ్ళు మూసుకుని తెరిచేలోపు అయిపోతాయి. అన్ని అలాగే అనుకుంటాం, కానీ కళ్ళు మూసుకుని తెరిస్తే తెల్లారుతుంది అంటే తలరాత మారదు. తలరాత ఎందుకు నాన్నగారు, మారడం ఇలా బానే ఉంది కదా. నీకు బానే ఉంటదిరా, నిన్ను భరిస్తున్న మాకే దోలు తీరిపోతుంది. మీరు భరించలేనంత నేనేం చేస్తాను నాన్నగారే? నేనేమన్నా మీ మీదకి వచ్చి గుమ్మడిపండి ఎక్కుతున్నాను ఏంటి? ఒక మనిషి బరువు ఇంకో మనిషికి తెలియాలంటే వెళ్ళి ఆడి మీదకి ఎక్కర్లేదురా, పక్కనున్నా దేనికి పనికి రాకుండా ఉంటే చాలు. దేనికి పనికి రాకుండా ఉన్నానా? రేపటి నుంచి ఏమైనా పని చెప్తే చేస్తానేమో చూడండి, అప్పుడు తెలుస్తుంది దేనికి పనికి రాకుండా పక్కనే ఉంటా ఎలాగుంటదా. చూడవే, నీ కొడుకు అయ్యో నాన్నగారు ఒక మాట చెప్పారంటే దేనికి చెప్పారని ఒక ఆలోచన పాలోచన మరి ఉండదు, ఎదురు నిలబడి ఎదురు సమాధానాలు ఇచ్చేయడమే. బాగా నేర్చారు సార్ గారు. నాన్నగారు అన్ని మాటలు మీవే నాన్నగారే, నేనేం మాట్లాడకపోయినా ఎంత అరుస్తున్నా నోరెప్పి మాట్లాడవే అని మీరే అంటారు. ఏదైనా మాట్లాడితే ఎదురు సమాధానం ఇచ్చేస్తాం అంటారు. పోనీ ఏడు చేయమంటారు, మీరే చెప్పండి. మన పక్కింటి కుర్రాడు ఎలాగుంటాడరా, వాళ్ళ నాన్న ఒక మాట అంటే ఇలా పడుంటాడు, ఎందుకు కామ్గుంటాడు? మా నాన్నే కదా ఒక మాట అంటే తప్పే ఉందని కామ్గుంటాడు. అది అది లక్షణం అంటే నువ్వు ఉన్నావు, ఎల్లి అది సంక నాకు. కంపేర్ చేయడం మీకేనేటి, నాకు వచ్చి గతసారి మమ్మల్ని తిరుపతి ఎలా తీసుకెళ్లారు, ఉచిత దర్శనంలో తీసుకెళ్లిపోయారు. అదే మహేష్ గడ నాన్న మనతో వచ్చిన దానికన్నా ముందు సార్ మహేష్ గడ ఫ్లైట్ లో తీసుకెళ్లాడట విత్ విఐపి టికెట్. వాళ్ళు ఇక్కడ ఉంటే వెంకటేశ్వరం ఇక్కడ ఉన్నాడట, మరి మీరెందుకు మమ్మల్ని అలా తీసుకెళ్లేదు? ఏట అలా చూస్తున్నారు, మండిందా? మరి నన్ను కూడా ఆడితోని ఈడితోని కంపేర్ చేసి ఆడదెళ్ళి నాకు ఈడిదెళ్ళి నాకు అంటే అలాగే ఉంటది. ఏమండి మీరు రండి, భోజనం పెడతాను. కదూ ఏం మాట్లాడుతున్నాడు వాడంటేనండి, వదిలేయండి, మీరు రండి. ఒరే నీకు బుట్టెత్తి చెప్పాలా, అన్ని ఎదవ మాట్లాడుకుని రా, వచ్చి భోంచేస్తూ కొంచెం ఏమంటారా? చాలు చాలు.
అప్పుడే చేయి కడిగేసుకుంటున్నారు, చారేసుకోలేదు. ఏం వద్దులే, అడిగి పెట్టు. మనకు అలాంటి మొహమాటలు ఉండవు. ఇలాగివ్వు, నేను వెళ్ళి పడుకుంటాను. వద్దు, నువ్వు తొందరలు వేస్తే నన్ను లేపు. సరేనండి. రే లరా. ఏటే? అలాగే నేంట్రా మాట్లాడతావు మీ నాన్నగారితోని? ఆయనంటే పెద్ద ఆయన, ఒక మాట కూడా అనకొద్దా నిన్ను. అనండే, ఒక్క మాట ఏటే, వందైనా అనండే. మీరు ఎన్ని అంటారో అన్ని అనియండి, వింటానా. ఇదేమన్నా నాకు కొత్త, లేకపోతే ఈ రోజే అంటున్నారా? ఇక ఇంతప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి అంటున్నాను. ఆడెలగొన్నాడు, ఈడెలగొన్నాడు, ముక్కు మీద ఏలేసుకున్నాడు, గొద్దు మూసుకొని కూర్చున్నాడు, ఏ సోదా అయినా ఏటే అతని ప్రాబ్లమ్? డబ్బులు సరిపోవట్లేదనా, నేను తేటలేదనా? అలాగంటే చెప్పండి, ఏ మెకానిక్ షెడ్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోతాను. నిన్ను ఇంత చదివించింది మెకానిక్ షెడ్ లో కూర్చున్నదానిక? మరి నాకేటా ఈ టార్చర్? నా వయసు అంతే, 18. ఒక 3 ఏళ్ళు అయితే ఏదో ఒకటి చేసి డిగ్రీ కంప్లీట్ చేసి కింద మీద పడి 4 రాళ్ళు సంపాదిస్తానే, అప్పుడు ఇల్లు కట్టడానికి నేను ఒక చెయ్యేస్తాను. అప్పుడు అతను అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోగలరా? తీసుకున్నా నా బుర్రలోంచి పోతాయా? మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి. నాకు చదువు సరిగ్గా అప్పలేదు. పోనాడికి ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని నన్ను కనుక్కున్నారా? ఆ మాటకు వస్తే పెద్ద మనిషి ముందే ఆయన వేస్తాడు. చదువే సరిగ్గా అప్పలేదు, ఇంక మిగతావన్నీ ఏం చేస్తాడని. ఇంట్లో వాళ్ళకి మీకే నా మీద నమ్మకం లేకపోతే ఇంక బయట వాళ్ళకి ఎలా ఉంటదే? ఇన్ని పడుతూ పోని ఇంట్లో నేను ఏమైనా రాజభోగాలు అనిపించేస్తానా? ఒక ఫ్యాన్ వేస్తే తప్పు, టీవీ వేస్తే తప్పు, అన్ని లిమిట్ లిమిట్ లిమిట్. ఇంట్లో చెట్టుకు పండిన మామిడి పండు తప్పించి బయట నుంచి తెచ్చిన బంగిరి పిల్ల ఎప్పుడైనా ఫుల్ పండు ఇచ్చారా నాకు? పోనీ అందరు పిల్లలు తీసుకుంటున్నారు కదా, ఇదిగో బ్రాండెడ్ బట్టలు తీసుకొని ఎప్పుడైనా చేతికి ఇచ్చారా డబ్బులు నాకు? నేనే కుక్క పిల్లలు కాదే, ఏది పెడితే తిని ఇంట్లోనే మూలనాలా కూర్చొని ఉండిపోవడానికి. మీరు కన్నది మనిషినే కదే, ఆ మనిషికి అందరిలాగే కోరికలు ఉంటాయి. కానీ ఈ మనిషి ఎంత బిక్కు బిక్కు అనుకొని తన కోరికలు తీసుకెళ్ళి ఆ పెద్ద మనిషికి చెప్పినా ఒక్కటి తీరదు. ఈ మనిషి బతికింతే నువ్వు వెళ్ళి పడుకో. మీరు ఇంకా పడుకోలేదా? అయినా ఏంటో అతని ప్రాబ్లమ్? డబ్బులు సరిపోవట్లేదనా, నేను తేటలేదనా? అలాగంటే చెప్పండి, ఏ మెకానిక్ షెడ్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోతాను. మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళకి మీకే నా మీద నమ్మకం లేకపోతే ఇంక బయట వాళ్ళకి ఎలా ఉంటదే? ఇన్ని పడుతూ పోని ఇంట్లో నేను ఏమైనా రాజభోగాలు అనిపించేస్తున్నానా? పోనీ అందరు పిల్లలు తీసుకుంటున్నారు కదా, ఎందుకో బ్రాండెడ్ బట్టలు తీసుకొని ఎప్పుడైనా చేతికి ఇచ్చారా డబ్బులు నాకు? ఆ మనిషికి అందరిలాగే కోరికలు ఉంటాయి. కానీ ఈ మనిషి ఎంత బిక్కు బిక్కు అనుకొని తన కోరికలు తీసుకెళ్ళి ఆ పెద్ద మనిషికి చెప్పినా ఒక్కటి తీరదు. సాయంత్రం మిల్లు ముగించుకుని తొందరగా వస్తాను, అండ్ రెడీగా ఉండమను. ఆడికి బ్రాండెడ్ బట్టలే కదా కావాలి, తీసుకెళ్లి కొనేస్తాను. ఏమండి అది కాదండి, వాడి మాటలు పట్టించుకుంటారేంటండి? వెళ్ళొస్తాను. వీళ్ళిద్దరితో ఎలా ఆగాలి దేవుడా? మా బలమేదంటే నీ పై నమ్మకమే, తలపున నువ్వుంటే విజయం నిశ్చయమే. రే నాన్నగారు నేను సాయంత్రం బయట తీసుకునేళ్తా అన్నారు, రెడీ అయి ఉండమన్నారు. నిన్న అన్నమని వెళ్ళి చెప్తావా? హాస్టల్లో పడేస్తానన్నారా? పడియండి, తీసుకెళ్ళి పడియండి. నన్ను అన్నమని జైల్లో తీసుకెళ్ళి పడియండి, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉందరు. నేను 3 ఏళ్ళు ఉండి వస్తాను, ఆ లోపు మీ ఆయన నువ్వు. అండ్ డ్యూయట్ వేసుకోండి. ఎదవ ఎక్స్ట్రాలు చేయకు, నీకు బట్టలు కొనేదానికి తీసుకెళ్తా అన్నారు. వద్దు బాబు వద్దు, నాకే బట్టలు వద్దు, నాకు తెలియనివే. అలాగెళ్తాం, ఆ మధ్యలో ఎవడో 100కి 3 100కి 3 100కి 3 అంటాడు, ఇతను 4 ఇవ్వా అంటాడు. ఆ బేరాల మధ్య నేను నలిగిపోవడం కన్నా మన బీరువాలో ఉన్న నలిగిపోయిన బట్టలు వేసుకోవడం బెటర్. ఒరే ఇంకొక మాట మాట్లాడావనుకో, చీపురు గట్ట తిరిగేస్తాను చెప్తున్నాను. అంత చీప్గా కనిపిస్తున్నారా మీ నాన్నగారు నీకు? వెళ్ళు, సాయంత్రం నీకు ఏం కావాలంటే అది కొనేసి ఇచ్చేస్తారు. కొనుక్కుని వేసుకుని రోడ్డు మీద వెళ్ళి ఊరేగిపో. అంత సీరియస్ అయిపోతుంది ఏంటి, ఊరేగడం ఎందుకే, నడుచుకుని వెళ్తే అవదు ఏంటి. ఒరే సాయంత్రం అలా బయటికి వెళ్దాం ఏట్రా? ఏమోరా నాకు అవదా, నేను షాపింగ్ కి అయితే మధ్యాహ్నం వెళ్తాం కానీ ఎప్పుడు కావద్దో తెలియదు కదా, అందుకే ముందే మాట ఇవ్వలేను. నాకు కూడా అవ్వదురా. ఏ నీకే పాటు, నేను కూడా షాపింగ్ కి వెళ్తున్నాను. ఏటి నువ్వు షాపింగ్ కి వెళ్తున్నావా? ఎవరితోటి? ఇంకెవరితోనే, మా నాన్నతోనే. ఇదే కరెక్ట్ టైం రా, వీడియో తీసుకొని బ్లాగ్ లో అప్లోడ్ చేసి వైరల్ అయిపోద్ది. గుద్దేనంటే వైరల్కి వెళ్ళి చుట్టుకుపోతా చెప్తున్నాను. ఏటి సరదాగా సీరియస్ అయిపోతున్నాడు ఏటి, అంత సీరియస్ గా ఉన్నాడు ఏటి. ఏటైందా మగ అలా సీరియస్ గా ఉన్నావు? ఎంత పని చేసావురా, అలాంటి వాదనలు వాదించే ముందు నాకు మాట చెప్పచ్చు కదా. మనకి ఎక్కడ వరకు ఉంది కదా అని మొత్తం అంతా బయటకి ఎక్కకూడదురా, ఎక్కడ దాకా చెప్పాలి, మిగతాదంతా స్మూత్ డీలింగ్ చేసుకోవాలి.
మీ నాన్నే కాదు అందరి నాన్నలు అలాగే ఉంటారు. ఏడు మా నాన్న సరదాగా సరదాగా అంటాడు అని అలా అనేసుకుంటున్నావా? మా నాన్న నాకు వేసుకుంటాడు, కానీ నేను ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. ఏమోరా బాబు, నాకు అంత డీలింగ్లు రావు. ఎప్పటి నుంచో అనాలి అనాలని ఉండిపోయింది అనిసాను. ఇప్పుడు సెట్ అయిపోయారు కదా, షాపింగ్ తీసుకెళ్తాను అన్నారు కదా. అలాగే అనుకుంటావు, కానీ అక్కడ వేరేది అవుతుంది. నాది ఇలాంటి సిచ్యువేషన్ నుంచి షాపింగ్ వైపు మళ్ళించాను, కానీ మనం డీల్ చేసిన పద్ధతి వేరే. అలా హార్స్ గా హార్స్ లా దూసుకెళ్ళిపోకూడదు వాళ్ళ మీదకి. స్మూత్ గా డీల్ చేయాలి. పోను పని చేయి. మధ్యాహ్నం నేను మా నాన్న షాపింగ్ వెళ్తున్నాం కదా, మాతో పాటు నువ్వు వచ్చి నేను ఎలా డీల్ చేస్తానో చూసి నేర్చుకుందు. సాయంత్రం నీ షాపింగ్ ఉపయోగపడుతుంది. అంతేనంటావా? పదైతే వచ్చేస్తాను. ఆ మధుగాడు ఎందుకురా షాపింగ్ కి దాకలాగా సరదాగా? రాణి అందడే బ్యాగులు గట్ట పట్టుకోవడానికి ఉపయోగపడతాడే. సరే రాణి సరదాగా. మా నాన్న కూడా నీలాగే డాడీ అని పిలిస్తే వర్కౌట్ అవుతుంది అంటవా? పిలుపులు పలకరింపులు కాదురా, ముందు నేను ఎలా డీల్ చేస్తున్నానో అది గమనించు. ఒరే ఒరే ఇక్కడ ఆపండి రా సరదాగా. ఎక్కడ ఎందుకు రాపించాడు? మామిడి పళ్ళు కొంటాడు కదా. మీకు తోటే ఉంది కదరా. మా డాడీ అంతేరా బాబు, మా పళ్ళన్నీ బయటకి ఇచ్చి లోకల్ సపోర్ట్ చేద్దాం అని ఊర్లో కొంటాడే. ఏమ్మా ఈ తట్టెలా ఇచ్చావు? తట్ట కావాలా బాబు? మొత్తం 40 పళ్ళు ఉన్నాయి, 1000 రూపాయలకి ఇచ్చేస్తాను. సరే సంచిలో వేసుంచు, అలా వెళ్ళొచ్చి తీసుకుంటాను సరదాగా. ఏ బేరాలాడడం అలాంటి వేటి లేవా? అబ్బే మా డాడీ పెద్ద దగ్గర ఆడిడే, ఆడాల్సిన దగ్గర ఆడితే ఆడగాడు. తట్ట పళ్ళు కొంటున్నాడు కదరా. ఇదేటి చూసావురా, రెండు మూడు తట్టలు కొన్ని రోజులు కూడా ఉన్నాయి. అదే మా నాన్న అయితే అలా రెండు పళ్ళు కొని రెండు తట్టలు కొన్నట్టు ఫీల్ అయిపోతాడు. ఏమా రెండు పళ్ళు ఎలాగ ఇచ్చావు? మూడు తీసుకోండి బాబు, 50 రూపాయలకి ఇచ్చేస్తాను. ఇప్పుడు నా ఆస్తి పేపర్లు తేలేదు, ఇప్పుడు ఎలా కొనాలి? ఇప్పుడు ఊరుక బాబు, మరి ఆస్తులు ఆడుతున్నావు. లేకపోతే అంత రేట్లు చెప్తున్నావేటి? రెండు పళ్ళు పాతికి ఇచ్చేయి. మీ నాన్న సంగతి నాకు తెలిసిందే కదరా, వెళ్ళేటప్పుడు మా డాడీ నడి రెండు పళ్ళు ఎత్తాను పట్టుకెళ్ళులే. జాలి చూపిస్తుంటే ఒళ్ళు జలదరస్తుంది. వచ్చే జన్మలోనైనా కొద్ది డబ్బున్నోళ్ళ పుట్టేలా చూడు దేవుడా. ఒరే పాపా జీన్సా, ఇక్కడ రేట్లు గేట్లు దాటేస్తాయి కదరా. అందుకే కదా ఎక్కడ ఆపించాను. ఇలా బ్రాండెడ్ బట్టలు వేస్తాను, గుంటలు మన వైపు చూస్తారు. ఆల్రెడీ నీ గుంట నీకు ఉంది కదరా. ఉంటే మిగతా గుంటలు చూడకూడదు. అయినా నువ్వు ఎందుకు వచ్చారా? నేను ఎలా డీల్ చేస్తానని చూసి నేర్చుకోవడానికి. నన్ను కుజలు వేసి మింగడానికి కాదు, ఎలా డీల్ చేస్తానో చూసి నేర్చుకో. అరే ఒక నిమిషం ఆగి, అయ్యో కబుర్ కొనం కొట్టి 40 రూపాయలు తమ్ముడు ఇమ్మంటవా? నా కోసం ఎంపడి వచ్చారు. ఈ బొండం తాగదాడే తల తాగుతుంది. ఇప్పుడు ఎందుకురా సరదాగా? తాగదాడే, నీ గ్లామర్ పాడైపోతే. ఇలా ఇవ్వు, ఈడొకడు పొగిడి పొగిడి పిండేస్తాడు సరదాగా. తాగుదా, ఇలాగిచ్చి బొండం. నేను పడేస్తాను రా సరదాగా. ఇవ్వుదాడే అన్నిటికీ. ఏం చేస్తున్నారా, కొంచెం చెప్పు చేయరా. ఇప్పుడు మనం కూలింగ్ వాటర్ బొండం ఇచ్చా, మన మీద ఎంత హీట్ ఉన్నా తీసి పక్కనట్టే షాపింగ్ ప్రశాంతం చేసుకోవచ్చు. 40 రూపాయలు బొండం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి 4000 టెండర్ అయ్యడం అన్నమాట. మామూలుడు కాదురా నువ్వు. అదే లోపల కదా. ఏం కావాలి సార్? అడుగురా, నీకేడు కావాలో సరదాగా. భయ్యా ఇక్కడ తక్కువలో ఏముంటాయో చూపించకు భయ్య. 4000 టెండర్ వేస్తానని చెప్పి తక్కువలో చూపించమని అడుగుతావేట్రా? నువ్వు ఉండరా, ఏ క్షేత్రానో గమనించంటే. మీరు తీయండి భయ్య, ఎంత తక్కువలో ఉంటే అంతలో తీయండి. ఇలా చెప్పడం వల్ల మా డాడీ డబ్బులు నేను ఆలోచించే ఖర్చు పెడుతున్నానని అనుకుంటాడు. పోన్లే, మావాడికి జాగ్రత్త ఉంది సరదాగా. నిజమేరా, అలాగే అనుకుంటున్నట్టు ఉన్నాడు. ఇప్పుడు చూడు. ఇదిగో తమ్ముడు, ఈ కలెక్షన్ అంతా మన దగ్గర తక్కువలో ఉన్నవి. ఇది బాగుంటుంది చూడు. వద్దన్నా, ఇది బాగాలేదన్నా. ఇది చూడు తమ్ముడు. వద్దన్నా, అసలు బాగాలేదా. ఇది ఇది ఇచ్చుడు. వద్దన్నా, నాకు అసలు చూడవుది. ఇది అలా గ్రీన్ షర్ట్ కింద షర్ట్ ఇదా తమ్ముడు. అదే దాని కింద పైది అది తమ్ముడు. ఇది అయితే కాస్ట్ ఎక్కువరా. వద్దులైతే ఓసారి వేసి చూడరా, నీకు నచ్చితే ఆలోచిద్దాం సరదాగా. వద్దులేదండి, కాస్త ఎక్కువ అంటున్నారు కదా. వద్దులే. పర్లేదురా, ఎయ్యరా సరదాగా. వద్దులేదండి, ఎయ్యమంటున్నానా సరదాగా. అబ్బా సూపర్ ఉంది సెట్, ఎలా ఉంది ఎలా ఉందిరా? చాలా బాగుందిరా, కానీ కాస్ట్ ఎక్కువ అంటున్నారు. ఈ సెట్ అంట 3200 తమ్ముడు. 3200 వద్దు వద్దు, తక్కువలేదు ఏదైనా తీసుకుంటానులే. కాదురా, నీకు నచ్చిందన్నావుగా సరదాగా, తీసుకో. వద్దుదాడే, ఎంత రేట్ ఎందుకు? పర్లేదురా, తీసుకో సరదాగా. మరీ మోమారు పెట్టేస్తున్నాడే. సరే
నువ్వు తీసుకోమంటున్నావు కాబట్టి తీసుకుంటున్నాను సరదాగా. 3200 సెట్టా? సెట్ దీని మీదకి మ్యాచింగ్ ప్యాంట్స్ చూపించమంటావా? చూపించండి, లేకుంటే ఇప్పుకొని తిరుగుతాడు ఏంది సరదాగా. ఇదేట్రా అన్ని ప్యాంట్లు ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగా ఒకేలాగున్నాయి సరదాగా. జీన్ ప్యాంట్లు అంటే అలాగే ఉంటదే, నీకు తెలీదు. సరే ఎంచుకో సరదాగా. ఈ కాస్ట్ ఏమి దీని మీద మ్యాచ్ అవ్వట్లేదా? అలా బ్లాక్ ప్యాంట్ ఏది ఇదా? అదే తమ్ముడు, ఇది కాస్ట్ ఎక్కువరా? అయితే వద్దులే, ఇందులో ఎంచుకుంటాను. ఇందులో ఏది మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నావు కదరా, అది ఎంచుకో సరదాగా. కాస్ట్ ఎక్కువ అన్నాడు కదా, వద్దులే. ముందు తీసి చూడరా, నచ్చితే ఆలోచిద్దాం సరదాగా. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి తీస్తున్నాను. మ్యాచ్ అయింది కానీ కాస్ట్ ఎక్కువ అంటున్నాడు కదరా. దీని కాస్ట్ ఎంత? 2400. నచ్చిందంటే తీసుకోరా సరదాగా. వద్దులేడే, తీసుకుంటే మొత్తం చేత 5000 దాటిపోతే. సర్లే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకేట్ చేస్తాం, తీసుకో సరదాగా. ఎందుకు దాడే ఎంత కాస్ట్ పెట్టి తీస్తావు, ఏదో తక్కువలో ఎంచుకుందాను కదా. సర్లే తీసాం కదా, ఇంకేట్ చేస్తాం పదా సరదాగా. బాగా తక్కువలో ఎంచుకున్నావురా. ఇదేరా నా స్ట్రాటజీ, ఇప్పుడు చూడు. మనం లోపలికి లేవని అడిగాం, తక్కువలో చూపించండి అని అడిగాం. ఆడు తక్కువలోనే చూపించాడు, కానీ అందులో మనకి ఏంటి నచ్చినట్టు నటించాం. మనకి నచ్చింది ఎందుకు అంటారా? నీకు ఇంకో విషయం తెలుసా, ఈ బట్టలు నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఎంచుకున్నాను, అయ్యే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. అంతే, రేపు పొద్దున మా నాన్న మూడు బాగాలేనప్పుడు ఎప్పుడైనా ఈయన కొడుకు నాకు ఎంత రేట్ వేసి బట్టలు తీయించండి అన్నను కూడా లేదు. ఒకవేళ అన్నాడే అనుకో, నేను అప్పుడే అన్నాను ఇంత రేట్ వద్దని, నువ్వే తీసుకో తీసుకో తీసుకొని దొబ్బిసి కొనిపించు అంటాను. ఎలా లాక్ చేసాం, అలా ఉంటుంది మరి మహేష్ గడితాను. మామా నీది మామూలు బ్రెయిన్ కాదురా, ఇన్నాళ్ళు నేనే తెలివైన ఉన్న అనుకున్నాను. మా అమ్మ మొగుడికి మొగుడులా ఉన్నావు కదరా. మరి ఏదనుకున్నావురా, ఇదే ఫార్ములా సాయంత్రం మీ నాన్న మీద అప్లై చేసే, కావాలంటే తోడు నేను వస్తాను. మరి మహేష్ నువ్వు రారా, నాకు కొంచెం హెల్పింగ్ ఉంటది. సరే మామా వస్తానులే. గుడ్ ఈవినింగ్. ఏరా రెడీ అయ్యావా? నాన్నగారు నీకోసం బయట వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. ఏమే అతను నా మీద అలిగారా, మొహం అదోలో పెట్టుకున్నారు. నీ సొంపైన మాటలకి షాక్ అయ్యారు. మరి షాపింగ్ లో బానే ఉంటారంటావా? బాబు నీకేం కావాలో కొనేసిస్తారు, వెళ్ళు. నాన్నగారు మహేష్ గారు వచ్చాడు, ఆడి బండి మీద వచ్చేస్తాం. మీరు ఫ్రీగా ఫ్రీ బర్డ్ లాగా వచ్చాడు మా వెనకాల. సరే ఎలాగో చెయ్యండి. నిన్న రాత్రి రాజేసిన బొగ్గులు ఇంకా బొగ్గుమంటున్నాయి, ఓ 40 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర. కొబ్బరిపొండం నీళ్ళు కొంచెం ఆ బొగ్గుల మీద చల్లుదామని. ఏ షాప్ దగ్గర ఆపుదాం అంటారా మహేష్? అయితే పాపా జీన్స్ వెళ్ళిపోదామా? పాపా జీన్స్ అంటే మీ పాపా కొనద్దేటి, మీ పాపా ఎక్కడెట్టగలడో అక్కడికి వెళ్దాం. సరేరా నువ్వు ఎక్కడో దే రాపి, మనకు బ్రాండెడ్ బట్టలు వస్తాయి చాలు. నాన్నగారు ఇక్కడ ఆపండి, ఇక్కడ కొనుక్కుందాం. నాన్నగారు ఒక నిమిషమే, మామూలు 40 రూపాయలు ఇవ్వరా అన్నా, ఒక కొబ్బరి బొండం ఇవ్వన్న. 60 రూపాయలు తమ్ముడు, నీకు 50 రూపాయలు ఇచ్చేస్తాను. 2 నిమిషాలు నాన్నగారు వచ్చేస్తాను. అన్నా అందరూ 40 రూపాయలు అమ్ముతుంటే నువ్వేటన్న 50 రూపాయలు 60 రూపాయలు అంటున్నావు? అయితే ఎవడ అమ్ముతున్నాడు, 6 దగ్గర కొనుక్కో, నా దగ్గర ఎందుకు వచ్చావు? అన్న నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో అన్న, 40 రూపాయలకి ఇచ్చి అన్న ప్లీజ్ అన్న, అక్కడ బొగ్గులు మండిపోతున్నాయి అన్న. ఏం చేద్దాం చూసి నేర్చుకోడా, కొబ్బరి బొండలు బేరం ఆడతావు ఇవి కొడతాడు. అంటే 10 నువ్వు విత్తావు కదా అన్నావని. ఇక్కడ నేను 40 రూపాయలు ఇస్తాను, ఏం కావాలేదా? ఇవి తీసుకో. నాన్నగారు కొబ్బరి బొండం తాగండి నాన్నగారు, చల్లగా ఉంటది. నాకేం వద్దు, నువ్వు తాగు. అలాగే అనకండి, 50 రూపాయలు బొక్కడిపోద్ది, తీసుకోండి నాన్నగారు. ఎండను పడి వచ్చారు కదా, కొంచెం చల్లబడతారు. వాళ్ళు దుబ్బాయిట్రా, చీకటి పడింది కనబట్టలేదా? అంటే పొద్దున్న ఎండలో పడి ఇప్పుడు వచ్చారు కదా నాన్నగారు, అందుకే అలాగ అన్నాను. నాకేం వద్దు, నువ్వు తాగేసి లోపలికి వచ్చి. నాన్నగారు నాన్నగారు మామూలు మరి బొగ్గులు ఎలా చల్లారు, చల్లరా ఏం కావాలి సార్? ఏం చూపించమండి తమ్ముడు. అన్నా ఇక్కడ తక్కువ రేట్లు ఏముంటాయో చూపించండి. ఓకే తమ్ముడు, ఇదిగా ఈ కట్రైర్ 450 రూపాయలు రా, ఈ బనీన్ ఏమో 350. కట్రైర్లు బనీన్లు కాదన్నా, చెట్లు ప్యాంట్లు. మరి క్లారిటీగా చెప్పాలి కదా తమ్ముడు. ఇప్పుడు చెప్పాను కదా తీతి, కట్రైర్లు బనీన్లు కూడా అమ్ముతారట నాన్నగారు, చూపిస్తున్నాడు. నాకు వద్దులే, నా దగ్గర ఉన్నాయి. అవును అన్ని గాలి బొక్కలవే.
ఇదిగా తక్కువలోనైతే 800 నుంచి షట్టర్ స్టార్ట్ అవుతారా? ఇలా ఇంతా అవే నీకు నచ్చింది చూసుకో. ఇది బాగానే ఉన్నట్టు ఉంది. ఇది అన్నా ఇంకా తక్కువలో లేవా? అయ్యే తక్కువ తమ్ముడు, అంతకంటే తక్కువ అంటే బయట 100కి 3 అమ్ముతాడు, అవి కొనుకోవడమే. నేను వేసుకుంది అదేలే, మళ్ళీ ఎందుకు అవే గుర్తు చేస్తావు? అయినా ఇవే అంత బాగాలేవు, నాకేవే నచ్చలేదు. అవునరా, భలే ఉన్నాయి, అవి ఎంచుకుందాం. రే షర్ట్ చూడు బాగున్నట్టు ఉంది. బానే ఉంది నాన్నగారు. సూపర్ సెలక్షన్ సార్, ఈ షర్ట్ మీ అబ్బాయి కదిరిపోద్ది. ఏదో వెనక్కి తిరుగు, కరెక్ట్ గా సరిపోయింది. ఎంత షర్ట్? 799 సార్. అది పక్కన ఉంచు, ప్యాంటులు చూసుకోరా. సరే కానీ ఈ స్క్రిప్ట్ అలా ఉంది, మరి ఏం చేయలేం. మా ప్యాంటు పోని కాస్ట్లీ చూపించమని అడుగుతామా? చెట్ట చీపితేసి ప్యాంట్ కాస్ట్లీ చేస్తే ఏం బాగుంటదరా? నేను కాంబినేషన్ తీసుకోవాలి. మనం చేసేది ఇంకేట్ లేదు, ట్రై చేస్తానంటే చెయ్యి. సార్ దీని మీద మీకు మంచి కాంబినేషన్ ప్యాంట్ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ ప్యాంట్ చూడండి, ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది. అన్నా బట్టలు నేను వేసుకోవాలి, నువ్వు వేసుకోవాలా? నువ్వెందుకు అన్నిట్లో మధ్యలో దూరిపోతున్నా? నేను ఎంచుకుంటానులే. సరే తమ్ముడు ఎంచుకో, మీ డబ్బులు మీ ఇష్టం, మధ్యలో నేనే ఉండి. తక్కువ రేట్లో ఏమైనా ఉంటే చూపించే, నీ డబ్బుల కోసమే ఆలోచిస్తున్నాను నాన్న. ఇదిగో తమ్ముడు ఇవన్నీ 600 రూపాయల ప్యాంట్లు. ఇవేమి అంత మ్యాచ్ అవ్వాలన్నట్టు ఉన్నాయి. ప్యాంట్ బానే ఉంది కదరా, ఆ షర్ట్ మీద కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఈ ప్యాంట్ నాన్నగారు కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఎంత బాబు ఈ ప్యాంట్? అంతే సార్, 599. సరే ఈ రెండు ప్యాక్ చేసేయండి. ఏమైందిరా దరిద్రం? దరిద్రం నేను ఎత్తు మీద డోలు బాజే డోలు బాజే డాన్స్ చేస్తుంది. ఏటైంది చెప్పురా? ఆడ ఎంచిన ప్యాంట్ 2000 రూపాయలు. ఆడ ఎంచినప్పుడు బాగుందని ఉంటే ఆ 2000 రూపాయల ప్యాంట్ కొనుక్కుంది. వెయిట్ చేయలేం, బిల్లింగ్ చేసుకున్నాం పదా. పోన్లేరా బాబు, జీవితంలో మొదటిసారి నా బట్టల చేత 1000 రూపాయలు దాటింది. ఇప్పుడు అర్థమైంది, కొన్నిట్లకి తెగించాలి తప్పదు. ఎరా నా బండి మీద వస్తావా, ఆడితో పాటు వస్తావా? మహేష్ గారితో పాటు వస్తాను నాన్నగారు. సరే థ్యాంక్స్ నాన్నగారు. అయ్యో థ్యాంక్స్ దేనికండి, మేము మిమ్మల్ని కన్నాం కదండి, కన్నందుకు మేము మీ కోరికలు తీర్చాలి కదా. అదిగో ఇప్పుడు మీ చేతుల్లో బ్రాండెడ్ బట్టలు కూడా ఉన్నాయి, వేసుకోండి. వేసుకుని ఊరేగండి, ఆనందాన్ని బ్రాండెడ్ బట్టల్లో ఎత్తుకుంటున్నారా మీ జనరేషన్. ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నానన్నావే, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు బతుకు విలువ తెలియజేయడానికి ఇప్పటికీ కష్టపడుతున్నాను రా. నా జాగ్రత్త నీకు టార్చర్ లా కనిపిస్తుంది, నా మాటలు నీకు బాధనిస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు, బాధ్యత నేర్పిస్తుందని నేను అనుకుంటున్నాను. నువ్వు నిజంగా మెకానిక్ షెడ్ లో పనిచేస్తే నాకు మీ అమ్మకి ముద్ద దిగుతుంది అనుకుంటున్నావురా? నన్ను నా కష్టాన్ని చూసి నవ్వినాళ్ళందరూ నిన్ను నా పెంపకాన్ని చూసి ముక్కు మీద వేలేసేలా చేద్దాం అనుకున్నాను రా. మహేశాల నాన్న తిరుపతి దర్శనం విఐపి టికెట్లు తీసుకుని 7 ద్వారా లోపల దర్శనం చేయించాడన్నావే. నీ చిన్నప్పుడు నేను భుజాల మీద కూర్చోబెట్టుకుని 7 తలుపులు బయట నుంచి దర్శనం చేసుకున్న ఆనందం నాకు ఆ విఐపి టికెట్ల నుంచి కూడా రాదురా. అమ్మైనా నాన్నైనా పిల్లలు అడిగింది ఇవ్వాలనే అనుకుంటారా, కానీ కాదు లేదు అంటానికి మేము లోపల ఎంత కష్టపడుతున్నామో మీకు తెలీదు. నీ ఆనందాన్నే మా ఆనందం అనుకుంటాం, కష్టం అనేది లేకపోతే సుఖం విలువ తెలియదురా. అలాగే బతుకుల్లో బాధ లేకపోతే ఆనందం విలువ కూడా తెలీదు. నువ్వు డ్రెస్సులు మారిస్తే సరిపోద్ది అనుకుంటున్నావు, కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మార్చాలరా. కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మార్చాలరా. కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.